अरुणां करुणातरंगिताक्षी धृतपाशाकुशपुष्पाणचापम अणिमादिरावृतमय अहमित्येव विभावये ओम श्रीमात्रे नमः। आरटीवीराव भारतीय संस्कृति यूट्यूब चैनल की स्वागत व्यूवर्स की नमस्कार। గడచిన ఎపిసోడ్లో మనం లలితా సహస్రనామానికి సంబంధించినటువంటి 83 శ్లోకాల వరకు వ్యాఖ్యానాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు 84వ శ్లోకాన్ని చూద్దాం. సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవతయుక్త షాడ్గుణ్య పరిపూరిత. ప్రతిపదార్థం సద్య ప్రసాదిని వెంటనే వరములను ప్రసాదించునది విశ్వసాక్షిణి ప్రపంచమునకు సాక్షిగా ఉన్నది సాక్షివర్జిత తనకు వేరొక సాక్షి లేనిది షడంగ దేవతాయుక్త ఆరుగురు అంగదేవతలతో కూడినది షాడ్గుణ్య పరిపూరిత షడ్గుణ సముదాయముతో నిండియున్నది. వివరణ సద్య ప్రసాదిని రహోయాగమును రహస్తర్పణములను చేసిన వారిని వెంటనే అనుగ్రహించున్నది. రహోయాగ రహస్తర్పణములనుకు వ్యాఖ్యానము 83వ శ్లోకములో చెప్పబడినది. విశ్వసాక్షిణి ప్రపంచమున జరుగు పుణ్యాపుణ్యములకు సాక్షిభూతురాలగుట చేత అమ్మను విశ్వసాక్షిణి అని ప్రస్తుతించిరి. సాక్షివర్జిత తనకు వేరొక సాక్షి లేనిది సర్వమునకు సాక్షి అయిన అమ్మకు వేరొక సాక్షి ఉండుట అసాధ్యము. అందుచేతనే అమ్మ సాక్షివర్జిత అయినది. షడంగ దేవతాయుక్త హృదయము శిరస్సు శిఖ నేత్రములు కవచము అస్త్రము వీనికి షడంగములని పేరు. ఈ షడంగములకు దేవతలకు శక్తులతో కూడియున్నది లలిత త్రిపుర సుందరి. లేదా దేవీ భాగవతమునందు సర్వజ్ఞత్వము తృప్తి అనాదిబోధ స్వాతంత్ర్యము నిత్యము అలుప్త శక్తి అనంతత్వము ఈ ఆరును మహేశ్వరునికి అంగములు. ఈ అంగములకు అధిష్టానుడు మహేశుడు అని దైవజ్ఞులు చెప్పుచున్నారని కలదు. మహేశ్వరుని పత్నియగుటచే అమ్మను షడంగ దేవతాయుక్త అని కీర్తించుచున్నారు. లేదా శిక్ష వ్యాకరణాదులు ఆరును వేదాంగములు. వీని అభిమాన దేవతలతో కూడినది లలితామాత. అందుచేత వేదస్వరూపురాలైన లలితామాతను షడంగ దేవతాయుక్త అని కీర్తించటం జరిగింది. షాడ్గుణ్య పరిపూరిత పురాణాదులలోని ఐశ్వర్యాది షడ్గుణములతో నిండియున్నది లలితామాత. ఐశ్వర్యము ధర్మము యశస్సు శ్రీ జ్ఞానము వైరాగ్యము ఈ ఆరింటికి భగమని పేరు. ఈ లక్షణములు కలవాడు భగవంతుడని పురాణాదులలో చెప్పబడి ఉన్నది. అమ్మ ఐశ్వర్యాది షడ్గుణములతో కూడియుండుటచే షాడ్గుణ్య పరిపూరితాయని స్తుతింపబడుచున్నది. 85వ శ్లోకం నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. ప్రతిపదార్థం నిత్య క్లిన్న నిత్యము దయార్ద్రమైనది నిరుపమ సాటి లేనిది నిర్వాణ సుఖదాయిని మోక్ష సుఖమును ఇచ్చునది నిత్య షోడశికారూప 16 నిత్యల స్వరూపముగా కలిగినది శ్రీకంఠార్థ స్వరూపిణి శంకరునిలో సగము శరీరము తానైనది. వివరణ నిత్యక్లిన్న నిత్యము దయాస్వరూపురాలు తిథి నిత్యలలో 3వ నిత్యక్లిన్న స్వరూపురాలు భోగ మోక్షములను కలిగించునదియు త్రిపురయునగు నిత్యక్లిన్నను గూర్చి చెప్పేదనని మొదలుపెట్టి గరుడ పురాణము చెప్పబడిను. అందుచేత అమ్మను నిత్యక్లిన్నాయని స్తుతించిరి. నిరూపమ
సాటి లేనిది సాదృశ్యము లేనిది అగుటచే అమ్మను నిరుపమానాయని స్తుతించిరి. నిర్వాణ సుఖదాయని, వాణమనగా శరీరము, నిర్వాణమనగా శరీరము లేనిది, అశరీర సౌఖ్యము నిచ్చునది. అశరీర సుఖమనగా పరిచ్ఛిన్నము కాని హద్దు లేని సుఖమే. అది మోక్షరూపమే కాని ఇతరము కాదు. అట్టి మోక్షసుఖము నిచ్చునదొకటచే అమ్మను నిర్వాణ సుఖదాయిని అని స్తుతించిరి. నిత్య షోడశికారూప కామేశ్వరు మొదలుకొని త్రిపుర సుందరి వరకు 16 నిత్యలు కలరు. వారి స్వరూపము గలది తంత్రరాజమందు ప్రధానియగు లలితాదేవికి 15 అంగదేవతలు కలరు. వారికి ఆత్మస్వరూపురాలు లలితామాత. నిత్యమైన షోడశీనామయాగము చే సంతోషించున్నది అగుటచే అమ్మను నిత్య షోడశికారూపాయని స్తుతించిరి. శ్రీకంఠార్థ శరీరిణి. శ్రీ అనగా విషము, విషము కంఠమందు గలవాడు శ్రీకంఠుడు. శంకరునిలో సగం శరీరము గలదగుటచే అమ్మను శ్రీకంఠార్థ శరీరిణి అని స్తుతించిరి. 86 ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరీ మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. ప్రతిపదార్థం. ప్రభావతి అణిమాది ఆవరణ దేవతలు కలది. ప్రభారూప ఆవరణ దేవత స్వరూపురాలు. ప్రసిద్ధ అందరి చేత ఆత్మస్వరూపముగా తెలియబడుచున్నది. పరమేశ్వరి శ్రేష్ఠురాలగు స్వామిని. మూల ప్రకృతి పరమాత్మ స్వరూపురాలు. అవ్యక్త అవ్యక్త స్వరూపురాలు. వ్యక్తావ్యక్త స్వరూపిణి. మహత్ తత్వాహంకార స్వరూపురాలు. వివరణ. ప్రభావతి తన చుట్టూ అణిమాది అష్టసిద్ధులు ఆవరణ దేవతలుగా కలది లలితామాత. తన కిరణములే ఆవరణ దేవతలుగా కలదనియు చెప్పవచ్చును. ప్రభాస్వరూపిణి అగుటచే అమ్మను ప్రభావతి అని కీర్తించుచున్నారు. ప్రభారూప కిరణరూపాలైన ఆవరణ దేవతలే రూపముగా కలది అమ్మ. కిరణస్వరూపము వేదమంత్రమందు భారూప అని చెప్పబడినది. భారూప అనగా కిరణరూపుడు పరమాత్మ అని అర్థము. అందుచేతనే అమ్మను ప్రభారూప అని కీర్తించుచున్నారు. ప్రసిద్ధ ప్రసిద్ధము అనగా అందరికీ తెలియుట. అందరిచే తెలియబడుచు ప్రసిద్ధమైనదిగాన అమ్మను ప్రసిద్ధ అని ధ్యానింతురు. పరమేశ్వరి సర్వశ్రేష్ఠురాలు. గొప్పదైన ఐశ్వర్యము కలది. గొప్పదైన స్వామినియగుటచే అమ్మను పరమేశ్వరి అని స్తుతించిరి. పరమేశ్వరుడైన శివుని భార్య అగుటచే కూడా అమ్మను పరమేశ్వరి అని కీర్తించుచున్నారు. మూల ప్రకృతి మూలమనగా శ్రీవిద్య. దానికి ప్రకృతి అనగా కారణము. సర్వకారణమైన ప్రకాశము అను పేరు గలది అకారము. విమర్శ అను పేరు గలది అకారము. ఈ రెండక్షరముల స్వరూపము గలది లలితామాత. ఈ అక్షరద్వయము సర్వానికి కారణము. సాంఖ్యులు చెప్పిన మూల ప్రకృతి స్వరూపురాలు లలితామాత. ఆకాశమునకు ప్రకృతి అగు పరమాత్మ స్వరూపురాలు. అవ్యక్తమునకు ప్రకృతి అయిన పరమాత్మ స్వరూపురాలు. పాస విముక్తులకు గోచరించున్నది, పాసబద్ధులకు గోచరింపనిది లలితామాత. అవ్యక్త అవ్యక్త స్వరూపురాలు. మొదటి మాయాస్ఫురణ స్వరూపురాలు. పరబ్రహ్మ స్వరూపురాలు. విష్ణు స్వరూపురాలు. ఈ సృష్టిలో చెప్పబడినవన్నీ దేవీ స్వరూపములే అని తెలిపి క్రమముగా అన్నింటిలోనూ మొదటిది అవ్యక్తము కాన అవ్యక్త స్వరూపురాలని అమ్మను స్తుతించటం జరిగింది. వ్యక్తావ్యక్త స్వరూపిణి. క్షరాక్షర రూపిణి. సమిష్టి వ్యష్టి స్వరూపిణి. మహత్తత్వాహంకార రూపిణి. పాపకర్మలనడి పాశములచే బంధింపబడిన వారికి గోచరింపకపోటచే అవ్యక్తము. కర్మ పరిపక్వమయ్యి దోషములు లేని వారికి స్పష్టముగా కనిపించుటచే వ్యక్తరూపము కలది అగుటచే అమ్మను వ్యక్తావ్యక్త స్వరూపిణి అని స్తుతించిరి. 87 వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది.
ప్రతిపదార్థం, వ్యాపిని అంతటా నిండియున్నది. వివిధాకార అనేక విధములైన ఆకారములు కలది. విద్యా విద్య స్వరూపిణి, విద్యా అవిద్యల రెండింటి స్వరూపము కలది. మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది, గొప్పవాడగు కామేశ్వరుని నేత్రములనడి తెల్ల కలువ పువ్వులకు ఆహ్లాదమును కలిగించు వెన్నెల వంటిది లలితామాత అని అర్థం. వివరణ. వ్యాపిని, సర్వ జగత్తునందు వ్యాపించినది, అహంకారము నుండి పుట్టిన ప్రాకృత సృష్టులుగా పరిణమించినది అగుటచే అమ్మను వ్యాపిని అని కీర్తించిరి. వివిధాకార అనేక విధములైన ఆకారములు కలదగుటచే అమ్మను వివిధాకారాయని స్తుతించిరి. విద్యా విద్య స్వరూపిణి, దేవీ భాగవతమందు దేవికి విద్య అవిద్య అనే రెండు రూపములు కలవనియు, వానిలో విద్యాస్వరూపము తెలుసుకునేవాడు ముక్తుడనియు, అవిద్యారూపము తెలిసినవాడు సంసార బంధమును పొందుచున్నాడనియు కలదు. విద్య అవిద్య రెండు స్వరూపములు కలిగిన దగుటచే అమ్మను విద్యా విద్య స్వరూపిణి అని కీర్తించిరి. మహాకామేశనయన కుముదాహ్లాద కౌముది, శంకరుని నేత్రములనడి కలువలకు అధికానందము కలిగించుటయందు కార్తీక పూర్ణిమ వంటిది లలితామాత. దీనికి మరి ఒక అర్థము కూడా కలదు. కు అనగా కుచితమైన, ముత్ అనగా సంతోషము కలవారు కుముదులని చెప్పబడినది. విషయానందములన్నీయు క్షణికములు దుఃఖమిశ్రితములు అగుటచే కుచితములు. అట్టి క్షణికానందమును ఆశించువారు కుముదులు. అట్టి కుముదులు విషయానందమును కోరుదురు గాని భగవద్భక్తి చేయగలుగు శాశ్వతానంద రూపమైన మోక్షమును కోరరు. ఈ దేవి అట్టివారికి కూడా భగవద్భక్తి కలిగించి విషయానందము కంటే మోక్షానందము గొప్పదని తెలియజేయును. అందుచే కూడా అమ్మను మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది అని కీర్తించిరి. 88వ శ్లోకం. భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. ప్రతిపదార్థం. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతి, భక్తుల హృదయముల యందున్న అజ్ఞానమనడి చీకటిని పోగొట్టుటయందు సూర్యుని కిరణ పరంపర అయినట్టిది లలితామాత. శివదూతి, శివుడు దూతగా కలది. శివారాధ్య, శివునిచే ఉపాసింపదగినది. శివమూర్తి, శివుడే స్వరూపముగా కలది. శివంకరి, తన భక్తులకు మంగళమగు బ్రహ్మత్వమును కలిగించున్నది. భక్తహార్ద తమోభేద భానుమద్ భాను సంతతి. హార్దతమ అనగా హృదయమునందు పుట్టిన ఆవరణ శక్తి గల అజ్ఞానము. తమహా శబ్దమునకు చీకటి, అజ్ఞానము అను రెండు అర్థములు కలవు. సూర్యకిరణములు ఎట్లు చీకటిని పోగొట్టును, అట్లే అమ్మ భక్తుల హృదయమునందు ఆవరించిన అజ్ఞానమును పోగొట్టును. అందుచేతనే అమ్మను భక్తహార్ద తమోభేద కుముదాహ్లాద కౌముది అని కీర్తించిరి. శివదూతి, మార్కండేయ పురాణమున పార్వతిచే శివుడు దౌత్యకర్మయందు నియోగింపబడెను. అందుచేతనే దేవి శివదూతి అని ప్రసిద్ధి చెందినదని కలదు. పుష్కరక్షేత్రమందున్న దేవికి శివదూతి అని పేరు గలదని పద్మపురాణమందలి పుష్కరఖండమునందు వర్ణించబడినది. అందుచేత కూడా అమ్మను శివదూతి అని కీర్తించేదరు. శివారాధ్య, శంకరుడు ఉపాసించిన చతుష్కూట శ్రీవిద్యాస్వరూపురాలు లలితామాత. శివుడు దేవిని ఆరాధించి ధ్యానించి ధ్యానయోగం యొక్క శక్తిచే సర్వసిద్ధులను పొంది అర్ధనారీశ్వరుడాయనని బ్రహ్మాండ పురాణమున కలదు. అందుచేతనే అమ్మను శివారాధ్యాయని పూజించుచున్నారు. శివమూర్తి, శివుడే స్వరూపముగా కలది లలితామాత. మంగళస్వరూపురాలు, మోక్షస్వరూపురాలు లలిత త్రిపుర సుందరి. శివశక్తులకు భేదము లేదు కనుక శివుడే రూపముగా కలది అమ్మ అని చెప్పబడినది. మాయతో కూడినవాడు మాయారుద్రుడు అనగా పరమాత్మ, అతడే ప్రాణులన్నింటియందును గూఢముగా నుండును. ప్రతి ప్రాణియు తన యందున్న పరమాత్మను తెలుసుకునలేకపోవుటయే రహస్యము. మోక్షము ఆత్మస్వరూపమే అని సౌరసంహిత ఎందు కలదు. ఆత్మస్వరూపమే ముక్తి, అవిద్యచే తెలియబడకుండా అడ్డుపెట్టబడినది. విశుద్ధునకు జ్ఞానముచే తెలియును అని చెప్పబడినది. శివంకరి,
తన భక్తులను శివరూపులుగా చేయునది లలితామాత. తన భక్తుల అవిద్యాపాశములను విడగొట్టి బ్రహ్మస్వరూపులనుగా చేయునదగుటచే అమ్మను శివంకరి అని కీర్తించుచున్నారు. ఈ ఎపిసోడ్లో లలితా సహస్రనామం 88 శ్లోకాల వరకు వ్యాఖ్యానాన్ని తెలుసుకున్నాం. 89 శ్లోకంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీమాత్రే నమః.